వారం రోజులు చంది పొద్దుగాల ఓ డల్లు పడుతుంది, పొద్దుముఖం ఓ మల్కరుచుకుంటుంది, పొద్దంతా సలసల గాలి పెడుతుంది. ఈ స్కూళ్ళకు పోయే పోరలకు, ఆఫీసులకు పోతోళ్లకు, కూలీనాలి చేసుకుంటోళ్లకు జనంత తిప్పలైతుంది. మన తాను ఇట్లుంది కానీ పక్క రాష్ట్రాలలో పొట్టు పొట్టు పడుతున్నాయి ఆనలు. ఎంత తెర్లు తెర్లైందో చూడురి. చిన్నగా నూక్కొస్తలేదు పో. తిరుపతి ఎంకన్నా గుడికి పోయే మెట్ల మార్గంలో అగ్గిట్లున్నది. ఇరాం లేకుండా ఆన దంచుతుండే వరకు కాలినడకన పోయే తొవ్వ మూసేసిండ్రు. కొండ మీద కపిలేశ్వర స్వామి గుడి మునిగిపోయింది. ఘాట్ రోడ్ల మీద బండరాలు జారి పడుతున్నాయి. రోడ్ల మీద ఎటు చూడు వరద. ముంగటికి పోలేక 7 బండ్లు ఆడనే ఆగిపోయినాయి. వరదల ఓ మనిషి అట్లనే ముంగటికి నూక్కపోయిండు. కొండ మీదనే ఇట్లుంటే కొండ కింద ఇంకింత ఆగమున్నది. ఇండ్లు బండ్లు మొత్తం మునిగిపోయినాయి. తాకుడు దాక్తే బండ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. నడుములోతు నీళ్లల్లా నడుచుడే కష్టమున్నది. పెద్ద సడక్ మీద వరద పెరిగే వరకు బండ్ల మీద ఓతోళ్లకు మస్తు తిప్పలైంది. ఇక ట్రాఫిక్ జామ్లతోని సుక్కలు కనబడ్డాయి. ఓ కాలనీలా వరద పెరుగుతుండే వరకు ఇంట్లకు నీళ్లు రాకుండా ఇట్లా గోడ కడుతున్నారు. ఈ గీళ్లు చూడురి, వరదల వాలిబాల ఆడుతున్నారు. గిన మంచిగా ఈత కొడుతున్నాడు. వీళ్ళ సంబరమేమో గాని రేపు రేపు ఇంకింత గట్టిగా వడొచ్చునట ఆన. తిరుపతి ఎంకన్నకు మొక్కుకున్నోళ్ళు ఓ 4 రోజులు ఆగితే మంచిది. అట్లే పడ్డో.